ప్రైజ్ అలార్డ్ సర్వాధికారి నిరంతర స్తోత్ర యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు చెల్లిస్తున్నాం ప్రభు కృపను బట్టి ఈ కార్యక్రమం ద్వారా మీ ముందుకు రావడానికి దేవుడు కృప చూపించారు పాటల ద్వారా అలాగే వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడేలాగినా మనమందరం సంసిద్ధులమై దేవుని సన్నిధిలో ఉన్నాం ఆఖరిలో చేస్తున్న ప్రార్థనలు ఎక్కివించి దేవుని సన్నిధిలో దేవుని దేవుని పొందుకోవాల్సిందిగా ప్రభు మనం చేస్తున్నాం ప్రైజ్ అలవాడు ప్రభునామ స్తో తిమదు దేవుని బిడదారా అందరూ బాగున్నారా దేవుని మహాదయని బట్టి దేవుని కృపలో మనం దాచబడుతూ ఉన్నాం ఇంకనూ భద్రతగా ఉండండి రోజు చూస్తుంటే బాగుంటుంది వాతావరణం చూస్తుంటే దేవుని కృపను బట్టి మనం దాచబడుతూ ఏది ఎలా ఉన్నా సరే నీ ప్రక్కన పదివేల మంది పడినా నీ కుడి ప్రక్కన వెయ్యి మంది పడినా అపాయముని నీ రాదన్నాడు అని మనము మన ఇష్టానుసారంగా కాదు కానీ దేవుని బిడదగా మనం జీవిస్తూ దేవుని చిత్తమును బట్టి నడుస్తూ ఉంటే ఏ ఉపద్రవము మనదని ఏమీ చేయలేదు దేవుని బట్టి నడుద్దాం రండి దేవుని మాట్లాడుకుందాం కొద్ది నిమిషాలు దేవునికి స్తోత్రం పరిశుద్ధ గ్రంథము నుండి మార్కు రాసిన శుభవార్త పదకొండవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినాన్ని మనం చదువుకుందాం పేరట పెరటవచ్చు వాడు స్తుతింపబడును గాక ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధుల ప్రేమ కదగిన మా ఈస మీ ప్రేమలో పదకొండు నెలలు కాచి కాపాడి పన్నెండవ నెలలో నాయనా ఇదిగో ఈ యొక్క సమయంలో మీ కృపల మమ్మల్ని నిలిపిన విధానములను బట్టి వందనాలు చేస్తున్నాం మీ ప్రేమ ఎంత గొప్పదయ్యా మీ కృప ఎంత గొప్పది కృప దగ్గర మాస్ ఇలాగున మీ కృపలో ప్రభు ఈ ప్రార్థన టీవీలో వాక్యం అందించటకు అల్పుడనైనా నాకు ఇచ్చిన కృపను బట్టి వందనాలు ఈ యాజమాన్యమును స్టాఫ్ను మీరు కృపచొప్పండి వారు కొన్ని ఇక్కట్లు ఇరుకులు ఇబ్బందులు తొలగించండి వాక్యమైన దేవ మాతో ఉండి మీ ఆమెను గనపరచుకుని కృపచొప్పమని వాక్యం విన్న ప్రతి ఒక్కని హృదయాలో మీ కృపదయించేమని ఏసునమడిచిన ఆమె తండ్రి రండి దేవుని మాటలు విందాం కొద్ది నిమిషాలు ప్రభువు పెరటవచ్చు వాడు స్తుతింపబడును గాక అంటున్నాడు ఈ పదకొండవ అధ్యాయము తొమ్మిదవ వచ్చిన మనం ఇదేమన్నమాట అండి మనకు కాదు ఇది అది దేవుడి దగ్గరని మనకిందుకండి అని మనం అనుకోవచ్చు దేవుని బిడదైనా మన జీవితాల్లో దేవుని బట్టి మనం నడుస్తూ ఉంటే మన కుటుంబాల్లో జయము అనేది దేవుడు అనుగ్రహింపచేస్తాడు స్థుతింపబడుట అంటే హెచ్చింపబడుట స్థుతింపబడుట అంటే నీ జీవితంలో విజయమును చూచుట నీవు అనుకున్నది నెరవేరుట నువ్వు అనుకున్నది జరిగినప్పుడు నీకు సంతోషం ఆనందం ఉంటుంది నేను అనుకున్నది జరిగింది నేను అనుకున్నది నా జీవితంలో నెరవేరింది నా బిడ్డల పట్ల నెరవేరింది అనే సంతోషం నీ పట్ల నీకు ఆరోగ్యమనిస్తుంది అది ఇది ఎలాగో జరుగుతుందండి దేవుని బిడ్డదారా మన పట్ల ఎలా జరుగుతుంది మన బైబిల్ ఒకటి తీసుకుని దేవుని సన్నిధికి వచ్చేస్తే దేవుని పేరట మనం వస్తున్నాం కాబట్టి దేవుడు మనకు విజయమనిస్తాడా అంటే కాదు ప్రభు పేరట వచ్చు వాడు ప్రభునామమును బట్టి నువ్వు దేవునికి ఏది ప్రీతికరమైనదో దేవునికి ఏది ఇష్టమైనదో నీవు అది చేసినప్పుడే నీ బ్రతుకులో నీకు విజయమును కలుగుతూ ఉంది రెండవ సమయ గ్రంథము ఏడో దేవుడు దేవుడొక మాట అంటున్నాడు దావిదిన బట్టి నా కుమారుడు ఈ నాయందు నమ్మిక గదిగా ఉన్నాడు గనుక అతని శత్రువులు అతనికి ఏమి చేసినా నేను అతన్ని నా కాపు భద్రపరుస్తాను అంటున్నాడు దేవుని బిడదారా ఒక్క దావీదికే దేవుడా ఒక్క లేకపోతే అబ్రహాముకే దేవుడా ఒక్క మోషేకే దేవుడా అంటే కాదండి దేవుని బిడదమైన మనకి కూడా దేవుడే రెండు వేల ఇరవై సంవత్సరాలు జరిగిపోయింది క్రొత్త నిబంధన ప్రారంభమై పాత నిబంధన ప్రారంభమై నాలుగు వేల సంవత్సరాలు జరిగిపోయింది అంటే ఏడవ వెయ్యి సంవత్సరం ఉన్నాం దేవుని దృష్టిలో ఒక్క దినము వెయ్యి దినములతో సమానము దేవుడు చేసిన ఈ యొక్క సృష్టి ఏడు దినములు ఆ తదుపరి ఏడు వేల సంవత్సరాలు ఇప్పటికే ప్రారంభమైంది ముగింపులో ఆయన విశ్రాంతి తీసుకుంటాడు దేవుని బిడదమైన మనను కూడా విశ్రాంతి దానికి తీసుకెళ్తాడు అలానే ముగింపులోనే అనుకోవద్దు మధ్యదైనా రావచ్చు లేకపోతే ఇంకా కొద్ది కాలానికైనా రావచ్చు రేపే రావచ్చు లేకపోతే ఈ రాత్రే రావచ్చు ఒక పది సంవత్సరాల తర్వాత రావచ్చు అలానే నేను నెమ్మదిగా ఉండండి మీ ఇష్టానుసారంగా జీవించండి అని చెప్పదా దేవుని బిడదమైన మనం ప్రభు అందు విశ్వాసం ఉంచి ప్రభు కొరకు మనం నడుస్తున్నప్పుడు ప్రభువానిగా నీవు నేను కూడా నడుస్తున్నప్పుడు మన బ్రతుకులో దేవుని కృపను చూడగలం దేవునికి స్తోత్రం నిజమే దేవుని పెడదారా మన బ్రతుకులో విజయం కావాలి మన బ్రతుకులో ఆనందం కావాలి మన బ్రతుకులో ఆశీర్వాదం కావాలి మనం కోరుకున్నది జరగాలి ఎప్పుడు జరుగుతుంది మన ఇష్టానుసారంగా మన ఉద్దేశములను బట్టి మన ఆలోచనలను బట్టి మనం నడిచిపోతూ ఉంటే అది మనకు నెరవేరదు మన ఆలోచన కేవలం ఎలాంటిది అంటే మన ఇష్టానుసారమైన విధానమే బైబిల్లో చూడండి ఒక భక్తుని గురించి నేను చెప్తూ ఉంటాను ఆ భక్తుడు అపోస్త కార్యములు పదవాధ్యాయంలో కనబడతాడు ఎటది పటాదం అనేవాడైనా పటాదములో శతాధిపతి అనే కొరనేది అని భక్తి పరుడు ఒకడు ఉండేను ఎవరు చెప్తున్నారు ఈ మాట దేవాది దేవుడు చెప్తున్నాడు దేవదోత దేవుని సన్నిధి నుంచి ఇక్కడికి వచ్చి అతని గురించి చెప్తోంది నా సేవకుడు అయిన కొరనేది నువ్వు చేసిన భక్తి నువ్వు చేసిన ధర్మకార్యముదో దేవుని సన్నిధిలో జ్ఞాపకార్థ గ్రంథములో చేరి ఉంది ఏంటంటే అతను చేసిన భక్తి ఉదయాన్నేదే ఇచ్చేవాడంట ప్రాత కాదమని వంద మంది మీద ఇతడు అధికారే ఉండి కూడా ఉదయాన్నే ఇచ్చేవాడు తన బిడదు చెప్పేవాడు తన కుటుంబాన్ని చెప్పి అతడు ప్రార్థన చేస్తూ ఉండేవాడంట మధ్యాహ్నం లేజర్ టైం తీసుకునేవాడు భోజనానికి వచ్చినప్పుడు అతడు వచ్చి తన కుటుంబంతో ప్రార్థన చేసుకుని కుటుంబం యొక్క భోజనం చేసేవాడు అంట సమిష్టి భోజనం అంటారు దాన్ని చూడండి ఆలోచించండి దేవుని బిడదారా రాత్రికి అతడు వచ్చిన తర్వాత ప్రార్థన చెందే కుటుంబంతో ప్రార్థన చెంది అతడు భోజనం చేసేవాడు కాదంట ఇలాగున చేస్తూ దేవుని కార్యములను ధర్మ కార్యములు చేసేవాడంట పేదల పట్ల మనం చూపే ప్రేమే ధర్మము బట్టదేనుడికి బట్టలు ఇమ్మన్నాడు నీ చేతనైంది నీ సహాయం చేయమన్నాడు అదే సమయంలో దేవుని పనిని కూడా చేయదు నువ్వు దేవుని పని ఏంటో తెలుసా పేదలకైతే నువ్వు బట్టలు ఇచ్చావు ఇంకా ఎవరికో నేను డబ్బు తీసి వచ్చానండి అంటావు కానీ దేవుని కార్యము కొరకు ఎప్పుడైనా నీ ధనాన్ని వెచ్చించావా పాస్ట్ గారు ఇదిగో ఈ వెయ్యి ఉంచండి పాస్ట్ గారు ఈ ఐదు వేలు ఉంచండి దేవుని పని జరిపించండి అని ఎప్పుడైనా చేశావా అంటే ఆ కానుకలు చాలా పాస్ట్ గారు కానుకలు ఏం చేస్తున్నారు పాస్ట్ గారు భాగాలు ఏం చేస్తున్నారు పాస్ట్ గారు లెక్కలు అడుగుతాం మనది కాదండి లెక్కలు అడిగే బాధ్యత మనది కాదు ఆ లెక్క ఎవరు చెప్పుకోవాలంటే దైవ సేవకుడే చెప్పుకోవాలి మీ పైన నాయకుడిగా ఉన్నవాడు లెక్క ఒప్ప చెప్పవలసిన వాడిగా ఉన్నాడు నువ్వెవరో ఎక్క అడగటానికి లెక్కలు పెట్టిన కొ కూడా తన్నుకుంటూ ఉన్నారు ఈ రోజులో దేవుని బిడదారా మందు కాదు అది లెక్క నీ లెక్క ఏమిటి దేవుని కొరకు నువ్వు ధర్మకార్యము ఇవై పండగ రోజు పాస్ట్ గారు ఇదిగో నా ఈ కార్యం చేయండి మా కుటుంబం పట్ల ఎప్పుడైనా చేసావా మీద అన్యూదేలు ఇవ్వండి ఇదిగో మా కుటుంబం పట్ల అన్నదానం చేయండి వస్త్రదానం చేయండి పంతులు గారు అని చెప్పి ఆ పంతులు గారికి ఇస్తూ ఉంటారు మనమేం చేస్తామంటే మనంతా మన కడుపు నింపుకుంటామే పౌరు గారు చెప్పాడు వారు కడుపే వారికి దేవుడయ్యా ఇది కాదు ధర్మకార్యం నువ్వెవడికో పేదవాడికి చెయ్యి నేను కాదనల్లా దేవుని పని మర్చిపోతున్నాం దేవుని పని మర్చిపోయి దేవుని అభివృద్ధి కొరకు ఎవండి సంఘంలో వచ్చిన వారికి ఇలాగ నా ఇవ్వండి ఎవరికో పేదవాడికి ఇచ్చావు కానీ దేవుని పని మర్చిపోతున్నావు సత్రంలో అది అందరికీ దుప్పట్లు ఇచ్చావు కానీ మందిరంలో ఉన్న వారికి నీ దైవ సావుకునికి సంవత్సరం అంతా నీ కొరకు కన్నీరు కార్చి నీ కుటుంబం కొరకు కన్నీరు కార్చి ఏ కీడు తగదకుండా దేవుని సన్నిధి ఎత్తిపడుతున్న నీ దైవ సావుకుని కుటుంబానికి నువ్వు చేసిన మేదేంటి నువ్వు చేసిన మేదు నీ దాసుని నీ దైవసావుకుని దుయ్యబట్టడం తప్ప మాటలు అంటారు తప్ప వేరే వానికి నా గారికి అక్షత వస్తున్నాయి అని చెప్పడం తప్ప ఏమీ లేదు నేను చెప్తున్నా కదా నువ్వెవరో లెక్క అడగటానికి లెక్క మంద కాదు మన కాని దాని కొరకు పరుగులు పెట్టి మనం ఆ కాను పరిగెత్తాడు శాపాన్ని తెచ్చుకున్నాడు దేవుని బిడదారా నువ్వు చేయాల్సిన పని చేయి ధర్మకార్యములు దేవుని కొరకు నువ్వు చేసే ఏంటి శతాధిపతి అనే కొరనేది ధర్మకార్యములు దేవుని సన్నిధికి చేరిని అదే కాదు ఇంకా లోటుగా ఉందంట ఏదో దేవదో చెప్తుంది ఆయన ఇంకా నువ్వు వినవలసింది ఉంది ఈరోజు క్రైస్తవులకి కాస్త పాటలు పాడటం వస్తే చాలు కాస్త అంశముల ప్రకారం ప్రార్థన చేయటం వస్తే చాలు ఇక ఎవ్వని లెక్క చేయరు పాదిరిగానే లెక్క చేయరు ఇంకా ఎవ్వని కూడా లెక్క చేయరు దేవుని బిడదారా మరి కొన్నేది యొక్క జీవితంలో దూత చెప్తుంది నాయనా కొన్నేది ఎప్పేక మనుషులను పంపించి సీమోను అని మారిపోయేరు కదగిన పేతుడిని పిలిపించి నీవు వాక్యం నేర్చుకో అంది అతడు వాక్యం నేర్చుకున్న కారణం చేత దేవదూత చెప్పిన మాటలను బట్టి అతడు విని ఆ లోబడినే కారణం చేత అతని మాటలేందు కుటుంబస్తులు లక్ష్యం ఉంచారంట రక్షమొచ్చడమే కాదండి ఆ కుటుంబ సభ్యులందరూ కూడా మేము బాప్తిసం పొందాలని కోరుకున్నారంట అపస్సు కార్యం పదవ ధ్యానంతా చదువుకోండి దేవుని పెడదారా ధర్మకార్యములు దేవుని కొరకు చేశాడు రెండవది తన కుటుంబముతో ప్రార్థన చేయటం ప్రారంభించాడు ఇదే కాదు దేవుడు చెప్పిన మాట వింటూ నేర్చుకున్నాడు ఇతని కుటుంబములో గొప్ప ఆనందం ఉంది తెలుసా అండి దేవుని బిడదారా ఎవరి పేరటొచ్చాడు ఇతను ఎవరి మాటను విన్నాడు ఎవరి కొరకు నడిచాడు ఎవరి ఇష్టానుసారముగా జీవించాడు అంటే దేవుని ఇష్టానుసారముగా నీ గొప్ప కొరకు ఎన్నో కార్యం చేయి పర్వాలా నీ పేరు రావటానికి కొరకు నీ ఊరిలో నీ పేరు రావటం కొరకు ఎన్నో గొప్ప కార్యం చేయి కానీ దేవుని కొరకు నువ్వు చేసిన పనేంటి ఎప్పుడైనా చేసావా లోకంలో సామెత ఉంది మా ఇంటికి వస్తా ఏం తీసుకొస్తావు మీ ఇంటికి వస్తే ఏం పెడతావు నేటి క్రైస్తవ లోకం ఎలా ఉందంటే మాకేం పెడతాడు పాదిరిగారు ఉంది దేవుని పెడదారా గమనించు పాదిరిగారు పెట్టం కాదు నువ్వేం పెడుతున్నావు సంగారికి నీ కొరకు అహర్నిషులు కన్నీరు పెడుతున్నా వాక్యం అందిస్తున్న దైవ సేవకునికి నువ్వేమిస్తున్నావు కుటుంబానికి పండగ వచ్చిందంటే నువ్వేం చేసావు ధర్మకార్యములు మన మీద ఇవ్వండి అడగక్కడ రాకుండానే అందులో విజయమునిచ్చిన ఆ దైవ సేవకుని యొక్క కుటుంబానికి అతడు ఇచ్చాడంటే చక్కని బట్టదిచ్చాడంట అతడు తన తనధాన్యము ఇచ్చాడంట అదే కాదు తనకు కలిగిన యావత్తులో కూడా పదే భాగమును కూడా ఇచ్చాడంట నువ్వేమి ఇవ్వక్కర్రా పొని సంవత్సరానికి నువ్వు దశ భాగం ఎన్నిసార్లు దగ్గట్టావు నీది కాంది కాదు దాని కొరకు పదో భాగం నీది కాదు నీ జీతంలో కానీ ఆ పదో భాగం కూడా వాడేసుకుంటున్నావు దేవుని బిడ్డ దేవుడు నిన్ను నీ కుటుంబంలో విజయంనివ్వాలని కోరుకుంటున్నావు మంచిదే నేను కాదనంటుదా విజయం రావాలని నేను కూడా కోరుకుంటున్నా కానీ విజయం ఎలా వస్తుంది విజయం ఎలా వస్తుందండి ఒక మంచి ఉద్యోగం పదో తరగతి చదువుకున్న వాడికి కలెక్టర్ ఉద్యోగం వస్తుందా ఆలోచించండి దేవుని పెడతారా పదో తరగతి పాస్ అయ్యి నేను కలెక్టర్ ర్యాంకులో ఆ కాదు కాదు మీద కాదు వేసుకుని నా కొరకు కొంతమంది పనులు పని చేసేవారు ఉండేది నాకు ఒక స్పెషల్ కారు ఉండాలి నాకు గుమస్తా ఉండాలి నేను కారు దగ్గరికి వెళ్ళగానే కారు తీసేవాడు ఉండదంటే నువ్వు కష్టపడి బాగా చదవాలి ఆ ర్యాంకు నువ్వు సంపాదించిన రోజున నువ్వు అక్కర్ రాకపోయినా సరే కలెక్టర్ ఉద్యోగము కమిషనర్ ఉద్యోగము నీకు వచ్చేస్తుంది నిన్ను పిలిచేస్తారు నువ్వు ఎప్పుడైతే దాని కొరకు ప్రయాసపడి నువ్వు కష్టపడతావు విజయముని ఇదే అలాగే దేవునిలో కూడా దేవుడు చెప్పే ప్రతి మాట మనం ఏం చేయదంటే మనం వినేవారిగా ఉండాలని ద్వితీయోపదేశాండమే ఇరవై ఎనిమిది అనుకుంటా మోషే గారు చెప్తున్నాడు నీవు నీ దేవుడిని యహోవా మాట శ్రద్ధగా విని ఆయన అప్పగించిన పది యొక్క విధానములో ఆజ్ఞతలు ఒక్కటైన నువ్వు నువ్వు వాటిని అనుసరించిన రోజున పైనుంచి కిందకి కింద నుంచి పైకి చదువుకుంటూ పోవటమే కానీ కంఠస్థం చేయటమే కానీ మనకి దానిని అనుసరించే విధానం కనబడుతుందా అనుసరించిన రోజునే మొదట ఆత్మీయతో దానికి వెళ్తావు దేవునికి సమీపస్తుడిగా వెళ్తావు దేవుని బంధువుగా ఏర్పడతావు దేవుని స్నేహితుడిగా ఏర్పడతావు దేవుని వారసుడిగా ఏర్పడతావు ఇప్పుడైతే దేవుని బంధువుగా దేవుని స్నేహితుడిగా దేవుని వారసుడిగా అవుతున్నావో విజయము నిన్ను వరిస్తుంది దేవుని బిడ్డ ఒక్కసారి గమనించు నేనేమి చేయను నేనేమి చేయను నేను గుడికి ఎదను దేవుడు నాకు మేలు చేయట్లేదు కాబట్టి మేలేలా చేస్తాడండి ఇప్పటి వరకు నుంచి మనం చెప్పుకున్నాం ఎలా వరిస్తుంది నిన్ను ఓరకునే వచ్చేది ఏది కూడా నువ్వు కష్టపడాలి కష్టే పదే అన్నాడు ఒక ఆయన నువ్వు కష్టపడాలి దేవుడు చెప్పిన మాటలను వినేవారిగా ఉండాలి దేవుడు చెప్పిన దాన్ని చేయవారిగా ఉండాలి రెండవ రాజు గ్రంథం అనుకుంటున్న నాలుగుగా అధ్యాయంలో ఒక అమ్మాయికి గనురాదు అని పేరు వచ్చింది ఏం చేసింది తన ఇంటికి వచ్చు చూపోవచ్చున్న దైవ సేవకుడు అతని కొరకు తన భర్తతో చెప్పింది అయ్యా మన ఇంటికి వచ్చు చూపోవచ్చున్న దైవ సేవకుడు అతడు చాలా ఘనుడయ్యా ఆయన దేవుని బిడ్డా నేను ఎరిగాను కాబట్టి మన ఇంటికి వస్తూ పోతున్నప్పుడు ఆయన విశ్రాంతి తీసుకోవటానికి మన ఇంటి పైన ఒక గది కడదాము నీ ఇంటికి వచ్చిన పాస్టర్ గారికి టీ ఇవ్వటానికే డ్రింక్ ఇవ్వటానికే ఇష్టపడవు నీ కొరకు ఎంతైనా చేసుకుంటావు నీ కొరకు కష్టపడే నీ దైవ సాగుకుని కొరకు నువ్వు ఏమీ చేయలేవు కానీ ఇవి చూడండి తన కుటుంబ యజమానితో మాట్లాడింది ఆ దినదో కొన్ని వేలు ఖర్చు అయింది ఈ నాలో లక్షలు ఖర్చు అవుతున్నాయి వీధి ఖర్చు అయిపోయిన నా ఇంటికి పోచ్చు చూపోవచ్చు నా దైవ సేవకుడు భక్తి గల దైవ నేను గమనించాను కాబట్టి ఆయన విశ్రాంతి తీసుకోవడానికి పైన ఆయన కొరకు గది కడదాము ఆ గదిలో బల్ల మంచము పీట దీపస్తంభము ఏర్పాటు చేసిందంట పాస్టర్ గారు మరి మేము అది కడతాము ఫ్యాన్ తెచ్చుకోండి ట్యూబు తట్ చేయించుకోండి అది చేసుకోండి ఇది చేసుకోండి అని చెప్పదా ఎంత ధర్మకార్యం చేసిందండి ఇలా చేయబట్టే తన కుటుంబములో ఘనురాలు అనే పేరు బైబిల్లో రాయబడింది దేవుడు రాయించాడండి నీ పేరు కనురాదని అనిపించుకోవాలనుకున్నావు ఎక్కడ నీ ఊర్లో అనిపించుకుంటావు నీ కుటుంబంలో అనిపించుకుంటావు నీ బంధువుల దగ్గర అనిపించుకుంటావు కానీ దేవుని దగ్గర నీకు నాకు మంచి పేరు లేదు ఎందుకంటే మనం మంచి పని చెయ్యం సంఘానికి చేయము గారికి చెయ్యం ఎప్పుడు నా దగ్గర ఏమి లేదండి అంటావు చేతులు చేస్తూ ఉంటాం నాకేమన్నా ఇస్తే నేను అనుభవిస్తాను అన్నట్టు గమనించండి దేవుని బిడదారా ఒక్కసారి మన జీవితాల్లో మేలుకరమైన దానిని మనం పొందాలని ఆశపట్టం ఆశీర్వాదం ఓ పాట పాడాడండి ఆశ అయితే ఉంది కానీ అందుకోలేకపోతున్నాను నీకు నాకు మన జీవిత విజయమును ఉంది కానీ ఎప్పుడు సంపాదిస్తావు బైబిల్ చెప్తున్నాడండి ప్రభు పేరట వచ్చు వాడు స్థుతింపబడునుగాక విజయమును పొందుతాడుగాక నీ కుటుంబంలో ఆనందం కుదువైంది నీ కుటుంబంలో దీవెన కొద్దువైంది నీ కుటుంబంలో ఆశీర్వాదం అంటే కారణం ఎవరో కాదు మా గారు మా సంఘం గట్టిగా ప్రార్థన చేయటం లేదండి కాదు నువ్వు దేవుని మర్చావు దేవుని మాటను మర్చావు లోకస్తుల మాటకు విలువ నీ దైవ సాగుకుని మాటకు విలువ ఇవ్వట ఆడండి నా ద మా అందరి దశంభాగాలు మా కానుకలను బట్టే బతుకుతున్నాడండి పిచ్చాడా పిచ్చోదారా దేవుని బిడదారా ఎందుకన్నా తెలుసా మాటలు అంటే పిచ్చోదే దేవుడు ఎన్నిక చేసి తను చేసే ఉద్యోగాన్ని వ్యాపారాన్ని మాన్పించి దేవుడు తీసుకొచ్చాడు మోసేను రాజయ్యవని తీసుకొచ్చాడు నా సేవకులు నా బిడదను నువ్వు కాయాలి నువ్వు ఇస్రాయల్ దేశం తీసుకెళ్ళాలి పాలస్తీన్ దేశం దేశం తీసుకెళ్ళాలి రా అన్నాడంతే వచ్చేశాడు అంతే అంత పిచ్చేదేం కాదు ఇది ఇదివరకు అనేవాళ్ళే బతకదాకా బడి పంతుదని అనేవారు అలాగా లెక్క వేయకండి దేవుడు పిలిస్తేనే వచ్చారు పాస్తుందో ఈ సంఘాలను కట్టుకున్నారంటే వారి శ్రమంతో ఉంది ఆ శ్రమను ఓర్చి ఉన్నారు కాబట్టి ఆ శ్రమకు ఫలితం వారు ఎదురు చూస్తూ ఉన్నారు ఒకడు చెట్టును నాటాడు నాటి దాన్ని చక్కగా పెంచాడు నీరు పోసి ఏ చీడా పీడ కదగకుండా చక్కగా ఎదిగిన తర్వాత అది కాసే కాయలు ఇతడు కోసుకుంటూ ఉన్నాడు గమనించండి దేవుని బిడ్డదారా మనమేదో అపోహద పోతాం పాస్ట్ గారంటే ఆయన మా మానవుడే కదా ఆయన మానవుడేగా నీకున్న కోరిక ఉండొచ్చు కానీ కోరికదను చంపుకొని దేవుడు పిలిచిన పిలుపునకు తగ్గట్టుగా దేవుని పరిచర్య చేయటానికి తన ఆహాన్ని తన కోపాన్ని తన సమస్తమును అతను తగ్గించుకొని దేవుని పరిచయం చేస్తూ ఉండగా ఏదో చెప్తా ఉంటావు ఏదో అంటూ ఉంటావు నువ్వు అంటే లోకం ఉంది కాబట్టి నీకు లోకం కనబడుతుంది ఆ గనుకు లోకం లేదు ఆయనను ఒక మేలు చెయ్యాలి నాకు దేవుడు మేలు చేస్తాడు అంది నిజమే కదండి బిడ్డలు లేక బాధపడుతుంటే ఆమెకు బిడ్డనిచ్చాడు దేవుడు ఆ బిడ్డనిచ్చినప్పుడు ఈ వాతావరణం వదన కానీ లేకపోతే ఇంకా దేని వలన కానీ ఆ బిడ్డ చనిపోయాడంట కానీ దేవుడు ఎలా అంటాడు తెలుసా చనిపోవటం దేవునికి ఇష్టం లేదా ఆ బిడ్డ ఆ బిడ్డను బ్రతికించాడు మరలా కుటుంబంలో ఆనందం చూడాలని చూశాడు వేదలు తొలగించాలని చూశాడు నెమ్మదినివ్వాలని చూశాడు ఆమె చేసిన సత్కార్యానికి వచ్చిన కీలును కూడా దేవుడు తొలగించాడు దేవుని బిడ్డ దేవుని బిడ్డ ద్వారా గమనించండి మన జీవితంలో దేవుని కృప ఉండదని చూస్తున్నాం దేవుని కాపుదల ఉండదని చూస్తున్నాం దేవుని ఆశీర్వాదం ఉండాలని చూస్తున్నాం ఎప్పుడు మనకు దొరుకుతుందండి దేవుని ఆశీర్వాదం రావాలి నా కుటుంబం నెమ్మదిగా ఉండాలి నా కుటుంబం దీవెనకరముగా ఉండాలి అని కోరుకుంటున్నావు కానీ దేవుడు చెప్పిన మాట నువ్వు చేయలేకపోతున్నావు చేయకపోగా ఏమంటున్నావు తెలుసా దేవుడు నాకు మేలు చేయదండి దేవుడు నాకు విజయం ఇవ్వదండి ఎన్ని సంవత్సరాల గుడికొచ్చినా ఇంతేనండి ఎదుగు బతుకుదేదండి నువ్వు ఎదుగు దేవుని ముందు దేవుని పనిచేయటం ప్రారంభించు దేవుని కార్యం చేయడం ప్రారంభించు దేవుడు ఆశీర్వాదముని ఇవ్వటం ప్రారంభిస్తాడు ఒక మాట ముగించే సమయమ ఒక మాట చెప్తానండి మనం వాడుకునే ప్రతిరోజు ఉదయాన్నే తెచ్చి బ్రష్ చేయిందే మనం ఒప్పుకోమే ఎవరు చేయకపోతే పక్కన వాసన వచ్చేస్తుంది ఎవడో నిలబడ్డవు అలాంటిది కాల్గేట్ కంపెనీ కాల్గేట్ పేస్ట్ అందరూ వాడుతూ ఉంటారు కాల్గేట్ పౌడర్ వాడుతూ ఉంటారు ఆ కంపెనీ ఆయన మొట్టమొట్ట ఆ కాల్గేట్ కంపెనీ ఆ పేస్ట్ తయారు చేసినప్పుడు ఎవడో కొనలేదంట పేస్టు తట్టగా వేసుకుని ఊరంతా తిరిగేవాడంట రెండు రోజులకి అయ్యాయంట తట్టలో ఉన్నాయి అన్నీ కూడా కానీ ఈ రోజున అతను అలాగూ దేవుని కొరకు వచ్చింది దాంట్లో పదవ భాగం ఇస్తూ ఉండేవాడంట తర్వాత స్కూటర్ అయింది తర్వాత కారుల మీద తిరిగాడు ఇప్పుడు ప్రపంచ దేశములు ఆర్డర్లు పెడుతున్నారు మాకు ఇది కావాలని వచ్చింది దాంట్లో తొమ్మిది భాగములు అతని దేవునికి ఇచ్చేస్తాడు ఒక్క భాగమే వాడుకుంటాడంట ఆ ఒక్క భాగం వాడుకుంటేనే ప్రపంచ దేశంలో అతడు కోటీశ్వరుడుగానే మారాడు దేవుని పనిచేయటం నేర్చుకున్నారు కాబట్టి అట్టి ఆశీర్వాదమును దీవెనను దేవుడు అనుగ్రహంప చేస్తున్నాడు దేవుని పెడదారా ప్రభు పేరట ప్రభు చెప్పిన మాట మనం వింటూ ఉండి మన కుటుంబాల మన బిడద కుటుంబాలో విజయమును తీసుకొద్దాం దేవుడి మాటలు దీవించను గాక ఆమె ప్రార్థన చేసుకుందామండి అండి కృపగదగిన మాసయ సర్వాధికారి శక్తిమంతుడా మీ కృపగదైన హస్తములో మీ కాపుదలో నాయనా మీ కృపను బట్టి రోజుని తాగున వాక్యం చెప్పుకుంటానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు నిజమే వీరు చెప్పిన మాటలను బట్టి మేము నడవదాక వీరు చెప్పిన ఆజ్ఞతను బట్టి మేము జీవించదాక మా కుటుంబాల్లో నెమ్మది మా కుటుంబాల ఆశీర్వాదము మా కుటుంబాల్లో దీవెనని మేము చూడలేకపోతున్నాం పైగా మీ మీదను దైవ సేవకుల మీదను నిందద వేస్తున్నామయ్యా దైతో మా మీద మన్నించండి ఈరోజు ప్రభు మాకు విశదీకరించిన విధానములను బట్టి మేము చేయగలిగిన విధానములను బట్టి ప్రభు మేము మర్చిపోతున్న వాటిని బట్టి ప్రభా మాకు నేర్పించిన విధానమును బట్టి మీ కొందనాలు కృప చూపండి బధపరచండి చేయండి వీళ్ళ వాక్యం అందరి హృదయా ఫలింపు తెచ్చున్నాం ఈ పరిచయ చేస్తున్న ప్రార్థన టీవీని బట్టి స్టాఫ్ని బట్టి యాజమాన్యం బట్టి మీకు కొందనాలు చేస్తున్నాం కృపతో నింపండి ప్రభా వాక్యం అందించిన మమ్మల్ని కూడా మీ కృప చాటున భద్రపరిచి మా కుటుంబాదా మీ కృప కనికరమను కుమరెప్పు చేసి మేము చేస్తున్న పరిచయ మీ కృపద ఇచ్చేమని ఏస్తున్నామనిచినాం తండ్రి ఆమెన్ తండ్రి యొక్క కృప కుమార్ని యొక్క దీవెన పరిశుద్ధాత్మని యొక్క సహవాసము సన్నిధి ఇప్పుడు ఏదప్పుడు నిత్యము ఆయన కృప సన్నిధి సమాధానము తోడుగా తోడ్పాటుగా ఆశీర్వాదకరముగా దీవెనగా ఉండునుగాక ఆమెన్ అందరికీ వందనాదండి ప్రభు మిమ్మల్ని దీవించనుగాక ఆమెన్